మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చే పనిలో పడ్డారు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను నియమిస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ పని మొదలు పెట్టారు. గ్రామంలో ఉండే యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. 15 లోపు 4 లక్షల గ్రామ వాలంటీర్లను, 1,50,000 గ్రామ సచివాలయం పోస్టులను నియమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే గ్రామ వాలంటీర్ల, గ్రామ సచివాలయం ఉద్యోగులకు సంబంధించి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందులో మొదటిది, గ్రామ వాలంటీర్ల పోస్టులకి శాలరీ 10,000 కదా అని. రెండవది, ఈ జాబ్లో జాయిన్ అయ్యాక వేరే జాబ్ వస్తే ఈ గ్రామ వాలంటీర్ జాబ్ని మధ్యలోనే వదిలివేయొచ్చా అని. ఇక మూడవది, గ్రామ వాలంటీర్లు ఇంకా గ్రామ సచివాలయం జాబ్స్ రెండింటికి అప్లై చేయొచ్చా అని. సో ఈ వీడియోలో మనం ఈ డౌట్స్ని క్లియర్ చేసుకుందాం. సో ఇక ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, గ్రామ వాలంటీర్ల పోస్టులకి శాలరీ 10,000 కదా అని. అయితే శాలరీ అనేది 10,000 కాదు, గ్రామ వాలంటీర్ల పోస్టులకి 5,000 మాత్రమే ఇస్తారు. ఇక 10,000 శాలరీ ఎవరికంటే గ్రామ సచివాలయం పోస్టులకి. 4 లక్షల గ్రామ వాలంటీర్లు పోస్టులు మరియు 1,50,000 గ్రామ సచివాలయం పోస్టులకు నోటిఫికేషన్ రాబోతుంది. గ్రామ వాలంటీర్లకు 10th అర్హత, గ్రామ సచివాలయం జాబ్లకి 10th ఇంటర్ డిగ్రీ. ఇక సెకండ్ డౌట్ వచ్చేసి, ఈ జాబ్లో జాయిన్ అయ్యాక వేరే జాబ్ వస్తే ఈ గ్రామ వాలంటీర్ జాబ్ని మధ్యలోనే వదిలివేయచ్చా అని. సో 100% వదిలేయచ్చు, ఎందుకంటే వైఎస్ జగన్ గారే చెప్పారు, మీ అర్హతకు తగిన ఉద్యోగం వచ్చే వరకు గ్రామ వాలంటీర్గా కొనసాగవచ్చు. సో మీరు ఈ జాబ్ మీకు నచ్చకపోతే మధ్యలోనే వదిలేయచ్చు. ఇక మూడవ డౌట్ వచ్చేసి, గ్రామ వాలంటీర్ ఇంకా గ్రామ సచివాలయం జాబ్స్ రెండింటికి అప్లై చేయొచ్చా అని. మీరు రెండింటికి అప్లై చేసుకోవచ్చు, కానీ మీరు ఎక్కువ చదువుకుని డిగ్రీ పీజీ చేసి ఉంటే మీకు గ్రామ సచివాలయం పోస్ట్కి సెలెక్ట్ చేసుకుంటారు. సో మరికొద్ది రోజుల్లో మనకి గ్రామ సచివాలయం పోస్టులు, గ్రామ వాలంటీర్ల పోస్టులకు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రాబోతుంది. సో మరింత ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుసుకుందాం. సో ఈ జాబ్స్కి మీరు మీ సేవలో అప్లై చేసుకోవాలి, ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. ఇందులో స్థానికులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. సో ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.